here we have another comedy diggajam. In a vasthi shalu stage with ki, navul pandutai. He is none other than Bhaskar. Adara, nishtam, adara, adara. ఈ రోజు మనం కొన్ని జోక్స్ చెప్పుకుందాం. వావ్ జోక్స్. పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి కూడా తల్లి అవ్వాలని కోరుకుంటుంది, కానీ పెళ్ళైన తర్వాత ప్రతి అబ్బాయి కూడా బ్యాచులర్ అవ్వాలని కోరుకుంటుంది. నువ్వు ఇట్లా అని చెప్పి ఆగినావు కదా, అందరు సపోర్ట్ కొడతారేమో అని. ఏం కాదు, ఒక రోజు ఏమైందంటే రవి నేను కూడా ఎప్పుడు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి షేర్ చేసుకుంటాం. రవి దగ్గరికి వెళ్ళి చెప్పా, రవణ్ణ ఏంటన్నా నువ్వే అంకు రవణ్ణ చాలా బాధగా ఉందన్న, ఏంట్రా భాస్కర్ మొక్కో నిండా, అరే నువ్వు సిచ్యువేషన్ లేకుండా. ఒకరోజు రవి అన్న దగ్గరికి వెళ్ళా, నా మొక్కో నిండా దెబ్బలు, ఏంట్రా భాస్కర్ ఆ దెబ్బలు అన్నాడు. ఏం చేస్తావన్నా, ఈ ఆడాలకు అనుమానం ఇంత అంత కాదు, అరే పని మనిషితో మాట్లాడితే మా ఆవిడ కుక్కను కొట్టినట్టు కొట్టిందన్న అన్నాడు. నువ్వింకా పర్వాలేదురా, నేను మా ఆవిడతో మాట్లాడితే మా పని మనిషి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిందన్నాడు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ జోక్. ఇంటర్నేషనల్ అయితే రవి శ్రీముఖి 10 సంవత్సరాలు ప్రేమించుకొని జపాన్ లో పెళ్లి చేసుకున్నారు. జపాన్ వాళ్ళు ఇలా ఉండరు, చపాతీ ముద్దలా. అయితే రవి శ్రీముఖి ఎంత అన్యోన్యంగా కాపురం చేస్తే సంవత్సరానికి ఒక అందమైన బా పుట్టాడు. అచ్చు రవి లాంటి ముక్కు, పింక్ కలర్, అదే కలర్ అంటే రవి ఈ అబ్బాయికి ఏం పేరు పెడదాం అంటే వెంటనే శ్రీముఖి చింగ్ చాంగ్ చకాంగ్ అని పెట్టమంది. 2వ సంవత్సరం అడుగు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళకి మరొక అబ్బాయి పుట్టాడు, వాడు కూడా అచ్చు తప్పడ ముక్కు వేసుకొని సేమ్ పింక్ కలర్ లో అద్భుతంగా పుట్టగానే రవి మరి వీడికి ఏం పెడదాం అంటే చాంగ్ చింగ్ చుంగ్ అని పెడదాం అని చెప్పి పెట్టారు. కానీ 3వ సంవత్సరం నల్లగా కర్రిగా సుధాకర్లా పుట్టాడు. వెంటనే శ్రీముఖి అడిగింది, రవి ఏం పేరు పెడదాం, సంథింగ్ రాంగ్ అని పెడదాం అన్నాడు. నీ జోకులు తట్టుకోలేక నేను చాయ్ కూడా తాగుతున్నా, తల్లొస్తుందిరా. రవికి ఒక వయసు వచ్చింది. రవికి ఒక వయసు అంటే తండ్రి వయసు వచ్చింది, కొడుకు కాలేజీకి వెళ్తున్నాడు, వాళ్ళంత పిల్లాడు ఉన్నాడు. ఒక రోజు పిల్లాడు ఇంటికి వచ్చాడు. ఏరా సంథింగ్ రాంగ్, ఎక్కడెక్కడ తిరుగుతున్నారా, నాకు ఒక విషయం తెలిసింది, నెల రోజుల నుంచి నువ్వు ఒక అమ్మాయి వెనకాల పడుతున్నావంట, కాలేజీకి కూడా వెళ్లకుంటే అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట, చెప్పరా అమ్మాయి ఎక్కడుంటుంది, అడ్రస్ ఏంటి, డోర్ నెంబర్ ఏంటి. అది తెలుసుకోవడానికి నెల రోజుల నుంచి తిరుగుతున్నాను అనగానే వెంటనే శ్రీముఖి వచ్చింది. ఒరే సంథింగ్ రాంగ్, నాన్నగారిని ఎదిరించి మాట్లాడతావా, ఇప్పుడే చెప్తున్నాను, నాన్నగారు ఏ పిల్లని చూస్తే నువ్వు ఆ పిల్లనే తాళి కట్టాలి. కుదరదమ్మా. ఏరా ఎందుకు కుదరదు, నాన్న ఎప్పుడు చూసినా పని మనిషి కసే చూస్తున్నాడమ్మా. నేనంత అద్భుతమైన జోక్ చెప్తే నవ్వట్లేదు, ఆ పాట వేస్తే తిరిగి నవ్వుతున్నాను. సరే వన్ మోర్ ఇంటర్నేషనల్ జోక్. కొంతమంది తన పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు. అలానే ఒక లఫూటుగాడు ఉన్నాడు, వాడు ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి అరే నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అన్నాడు. ఒరే ఎర్రిపప్ప, గుండె కుడి పక్క ఉండదు ఎడం పక్క ఉంటుందండి. లేదన్నా గుండె కుడి పక్క ఉంటుంది. ఒరే కాదురా, నేను చిన్నప్పుడు పుస్తకాల్లో చదివారంటే లేదన్నా అని సుధాకర్ వాదించాడు. కుడి పక్కే ఉంటుంది ఎవరు చెప్పాడంటే సరే అని చెప్పి వాడిని తీసుకెళ్ళి ఒక స్కూల్ మాస్టర్ దగ్గర చెప్పారు. మాస్టర్ గారు మనిషికి గుండె ఎక్కడ ఉంటుంది, లేదమ్మా మనిషికి గుండె ఎడం పక్క, ఎవరు చెప్పాడు సార్ మీకు ఎడం పక్క ఉంటుందని, గుండె కుడి పక్క ఉంటుందని చెప్పి అంటాడు. సరే ఇప్పటికే నమ్మట్లేదని చెప్పేసి వీడిని హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ చెప్పాడు. డాక్టర్ గారు కూడా చూడమ్మా గుండె ఎడం పక్క ఉండదు కుడి పక్క ఉంటుందని, ఎవడరా నిన్ను డాక్టర్ చేసింది, గుండె కుడి పక్క ఉంటుంది ఎడం పక్క ఉండదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇంక వీడికి ఎలా లాభం లేదని చెప్పేసి ఒక శ్మశానానికి తీసుకొని వెళ్ళి గొయ్యి తీసి అక్కడ ఉన్న శవాన్ని తీసి వాడి శవాన్ని కోసి ఒరే ఎర్రిపప్ప చూడరా గుండె ఎడం పక్క ఉందంటే వాడు ఏమన్నాడు తెలుసా, చూసారా అందరికి కుడి పక్క ఉంటుంది వీడికి ఎడం పక్క ఉంది అందుకే వీడు చచ్చిపోయాడు అన్నాడు. అమ్మ బాగుంది లేదమ్మ జోక్ రవి అనకాల. నా ప్రీవియస్ ఎపిసోడ్ చూడండి, జోక్లు ఎలా చెప్పాలో నేర్చుకో చూసి. వీళ్ళు కొంచెం ఎనర్జీ కొంచెం అర్థం చేయాలి, కొంచెం గ్రాస్పింగ్ పవర్ తోనండి మీరు. ఆ పాట కార్తిక్ కేసరి ఆయన మిడిల్ మ్యాన్ అని. సరే తమ్ముడు రవి బెడ్రూమ్ లో ఉన్నాడు, శ్రీముఖి కిచెన్ లో వంట చేస్తున్నాడు, బయట బోరున వర్షం. బోరులకి ఎట్లా పడుతుంది వర్షం, ఒక్క బోర్లు అని చెప్పలేదు బోరున వర్షం అన్న. పెద్ద పెద్ద వానన, భారీ వర్షం. నువ్వు బోర్ల వర్షం, బార్ల వర్షం అంట.
రవి బెడ్రూమ్ లో ఉన్నాడు, శ్రీముఖి కిచెన్ లో ఉన్నది, బార్లో వర్షం బార్లో. సరే జోక్లోకి వెళ్ళిపోతాం అండి, వద్దు. వర్షం లేదు, ఏ గుడ్డు లేదు. అరే ఏంటి ఆపేరా, జోక్ బాగుంది. రవి శ్రీముఖిని పిలిచాడు. అబ్బా నేను రానండి. రావే ఎందుకు రమ్మంటున్నారు మీరు బెడ్రూమ్ లోకి? చూడు శ్రీముఖి, ఇది జీవితానికి సంబంధించిన విషయం. మనకి నలుగురు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడదాం. లోపల రా. నేను రానండి. ఏ వస్తే ఐదుగురు పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడాలి. అయిపోయిందా జోకు? రవి గారు ఒకరోజు చాలా బాధపడుతున్నారు. బాధపడుతుంటే నేను అడిగాయి, ఏంటి రవి ఎంత బాధపడుతున్నా అంటే, అప్డేట్ అవ్వకూడదురా భాస్కర్, అప్డేట్ అవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? ఏమైంది రవి అంటే, అరే రోజు మా ఇంట్లో న్యూస్ పేపర్ వేసుకునేవాడు, పక్కింటో రోజు వచ్చి ఓసీగా తీసుకొని చదువుకునేవాడు. దానికేముంది? అరే ఈ మధ్య నేను శ్రీముఖి నేను వెళ్ళి నేను టీవీ కొన్నాం, టీవీలో న్యూస్ వస్తుంది కదా అని చెప్పి న్యూస్ పేపర్ ఆపేసాం. ఆపేస్తే ప్రాబ్లం ఏంటి? ఆ ఎదవ ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఒకసారి టీవీ ఇస్తారని న్యూస్ చూసుకుంటాను అంటున్నాడు. ఆ మధ్యలో కళ్ళ చూపెట్టుకుని వాళ్ళు పాపమే అంటుంది. అరే ఒక్క జోక్ అన్న వెళ్ళట్లేదురా. సరే ఇంకా 19 జోకులు కంగారు పడుతూ 9 ప్లీజ్ దయచేసి వినండి. ఇది రియల్ గా జరిగిన సిచ్యువేషన్. సాధారణంగా మీ కాలేజెస్ కి వస్తుంటే కొంతమందిని ఉపన్యాసాలు పిలుస్తాం. వాళ్ళు ఏమంటా అంటే, ఒక 2 నిమిషాలు మాట్లాడండి అంటే జస్ట్ 1 నిమిషం అని స్టార్ట్ చేసి అరగంటేనే ఆపరు. మనకి ఎంత విసుగొస్తుంది అంటే అంత విసుగొస్తుంది. ఇలాగే సుధాకర్ కూడా ఇదే పరిస్థితి. నేను 1 నిమిషం మాట్లాడతానని చెప్పి అరగంట సేపు మాట్లాడుతూ ఉంటాడు. ఇలాగే మీ ఇద్దరు కాలేజీ గెస్ట్కి వెళ్తే సుధాకర్ స్టార్ట్ చేశాడు, అక్కడ పక్కన ఒకరు దుడ్డుకర పట్టుకొని తిరుగుతున్నాడు సుధాకర్ పక్క నుంచి. నాకు భయం వేస్తుంది, సుధాకర్ ఏంటి అరగంట నుంచి మాట్లాడతాడు, కొంప తీసి కొడతాడా అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నా. వాడు సుధాకర్ గారి ముఖం చోట దుడ్డుకర పట్టుకోవడం. ఏంటి సార్ అటు తిరుగుతున్నారు, ఎవరికోసం సార్? కొంపదీసి వీని కానీ కొడతారంటే వీని కాదు సార్, అసలు వీని పిలిచింది ఎవడో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో చూడండి, వాడి బుర్ర బద్దలు కొడతాను అన్నాడు. వద్దు ఒకే ఒక డైలాగ్, డియర్ యూ బాయ్స్ బాయ్స్ కంత ఒక వర్డ్ చెప్పేసి వెళ్ళిపోతా. యూత్ గురించి ఒక మాట చెప్తానంట, చెప్పండి. చూడండి బాయ్స్, ఒక అమ్మాయిని ప్రేమిస్తే చేతిరాత మారుతుందని చెప్పి ఒక మహాకవి చెప్పాడు, కానీ ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తే మీ తలరాత మారుతుంది.